హాయ్ ఫ్రెండ్స్, నేను జ్యోత్స్న. ఈరోజు చీడపీడలు కొంచెం మిద్దె తోటలో వర్షాకాలం కదండి, చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఆ చీడపీడలు పోవడానికి నేను ఇప్పుడు రెమెడీ చెప్పబోతున్నాను. మన ఇంట్లో ఉన్న వాటితో మనం తయారు చేసుకుందాం. నీమాయిల్ మార్కెట్ వెళ్ళాలంటే భయం అవుతుందండి ఈ సిచ్యువేషన్లో. ఈ కరోనా ఉంది కదండి, కరోనా వల్ల మార్కెట్లో కూడా షాప్స్ సరిగా ఓపెన్ ఉండట్లేదు. చాలామంది ఎవరెవరు వస్తారో ఎవరు వెళ్తారో ఏంటో భయంగా ఉందండి. అందుకని నేను ఇంట్లో వేపాకుతో నేను చీడపీడల కోసం రెమెడీ తయారు చేస్తున్నా అండి. ఒకసారి మీకు కూడా చూపిద్దామని నేను ప్రతిసారి చేసి పెట్టుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే నేను వేప నూనె కూడా యూజ్ చేశానండి నీమాయిల్ లాస్ట్ ఇయర్ అంతా. కాకపోతే ఇప్పుడు ఇంకా కొంచెం యాడ్ చేసుకొని ఇంకా స్ట్రాంగ్గా తయారు చేద్దామని నా ఉద్దేశము. వర్షాకాలంలో ఎక్కువ చీడ సమస్య ఉంటుంది కాబట్టి నేను ఈ బౌల్ నిండా వేపాకు తీసుకున్నాను. ఇప్పుడు నేను వేపాకు మిక్సీ పట్టుకుంటాను అండి. మీకు కొలత లీటర్కి ఒక లీటర్కి ఇట్లా ఫుల్గా చేయి నిండా పట్టండి. నేను ఇప్పుడు 2 లీటర్స్ తయారు చేస్తున్నాను, అలా కొలుచుకోండి. లేదు అంటే మనకి మిక్సీ పట్టిన తర్వాత ఆ పేస్ట్ని ఇట్లా గ్లాస్తో కొలతనన్న తీసుకోండి. 1 గ్లాస్ మనం మిక్సీ పట్టిన వేపది రసం అయితే 2-3 గ్లాసెస్ వాటర్ వేసి పెట్టాలండి. మిక్సీ పడుతున్నాను. మనం తీసుకునేది 2 లీటర్స్ వాటర్ అండి తీసుకునేది, అందుకని నేను 2 స్పూన్స్ పసుపు వేస్తున్నాను. ఇందులో 1 పావు కేజీల సగం అండి 1/2 పావు బెల్లం వేస్తున్నా, ఎందుకంటే ఇది నిల్వ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనం బెల్లం వేసుకుంటే మంచిగా నిల్వ ఎక్కువ రోజులు ఉంటుందండి. అట్లనే మనం ఇది స్ప్రే చేసినప్పుడు బీస్ కూడా అట్రాక్ట్ అవుతాయి. చూడండి ఇట్లా ఫైన్ పేస్ట్గా పట్టాను నేను. ఓకే అండి, నేను 2 లీటర్స్ వాటర్ వేస్తాను ఇందులో. నా దగ్గర లీటర్కి మెజర్మెంట్ లేదు కాబట్టి నేను బాటిల్ తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు నేను ఇది ఆవ నూనె అండి కొంచెం, 1-2 టేబుల్ స్పూన్లు అయిపోయింది, లాస్ట్కి వచ్చింది. ఆవ నూనె మీ దగ్గర లేకుంటే ఏ నూనె అయినా పర్వాలేదు, కొంచెం నూనె యాడ్ చేసుకోండి. దీన్ని నేను ఇప్పుడు వేడి చేస్తున్నానండి. మంచి ఒక్కసారి మరిగిన తర్వాత మనం వేడి చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఒకటి ఉంటుంది, తర్వాత ఇందులో ఉండే చేదు అదంతా మనకు బెనిఫిట్ చేసేదంతా వాటర్లోకి వస్తుందండి. వాటర్ ఇట్లా గ్రీన్గా తయారవుతాయి, చూడండి ఎంత గ్రీన్ అయ్యాయో. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది నిల్వ చేసుకుంటే మనకు 1 ఇయర్ వరకు ఉంటుందండి. 1 ఇయర్ వరకు 1 లీటర్కి 1 ml, ఎక్కువ చీడపీడ ఉన్నాయి పెద్ద మొక్కలు అంటే మనకు 5 ml అట్లా యాడ్ చేసుకోవచ్చు. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఖర్చు లేని పని, ఈజీగా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనకి వాటర్ అంతా హీట్ అయింది, కొంచెం పొంగు స్టార్ట్ అయింది. నేను 1 20 అయితే కావచ్చండి కుక్కుడుగాయలు వేస్తున్నాయి ఇందులో. మనం ప్రతిసారి సోపు వాటర్ కానీ తర్వాత లిక్విడ్స్ ఏవి కలపాల్సిన పని లేదు. మనం ఇది ఎట్లాగో న్యాచురల్ కాబట్టి ఇది వేసేసుకున్నాం అనుకోండి, దీంట్లో యాడ్ అయిపోతుంది కుక్కుండు రసం. ఇంకా కొంచెం ఇది బాయిల్ కావాలి, బాయిల్ అయినాక దింపేసుకుందాం మనం. చూడండి ఫ్రెండ్స్, మంచిగా బాయిల్ అవుతుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇది దింపేసి మూత పెట్టుకొని చల్లారే వరకు ఉంచేసేయాలండి. మీకు వీలైతే 1 డే ఉంచినా పర్వాలేదు, అర్జెంట్ ఉంటే చల్లగైన తర్వాత మాత్రం యూజ్ చేసుకోవచ్చు. 1 ఇయర్ వరకు మనకి ఇది వాడుకోవచ్చండి. నేను దీన్ని ఫిల్టర్ చేసి 1 బాటిల్లో వేసి పెట్టేస్తాను, మిగతాది నేను మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి మార్నింగ్ మనం ఇది ఉడకబెట్టాను నేను, దీన్ని మనం ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాం. మంచిగా ఫిల్టర్ చేసుకోవాలి, ఫిల్టర్ చేసుకొని మనము తడి లేని కంటైనర్లో వేసుకోవాలండి.
తడి లేని వాటిలో ఉంచితే మళ్ళీ తర్వాత కూడా మనం తడి రగలనివ్వద్దు. దీనికి తడి వస్తే బూజు వస్తుందండి, తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిపోయింది మనము కంపోస్ట్లో వేసేసుకుంటే అయిపోతుందండి. మనకు స్ప్రే చేయడానికి ఏం తట్టుకోకుండా ఉండాలంటే మళ్ళీ ఇది సన్న దాంట్లో నేను మళ్ళీ ఒకసారి ఫిల్టర్ చేస్తాను. కొంచెం ఏమన్నా ఉన్నా కూడా ఆకుది వచ్చేస్తుంది దీంతో, లేదా క్లాత్ వేసైనా చేసుకోండి. చూడండి ఇందులో కూడా వచ్చింది. దీన్ని మనం ఇప్పుడు మొక్కలకి ఇవ్వబోతున్నా నేను. ఇది మనకి మీ దగ్గర మెజర్మెంట్ ఏది లేకుంటే టానిక్ క్యాప్ అండి, ఇది టానిక్ క్యాప్ తీసుకొని దీంతో మనం మెజర్ చేసుకుందాం. నాకు బ్లాక్ చిక్కుడు జాతికి వచ్చేటువంటి పెయిన్ వచ్చిందండి, అందుకని నేను 1 లీటర్కి 1 క్యాప్ పోస్తున్నాను ఈరోజు. దీంట్లో మనం ఏం కలపాల్సింది లేదు, ఇంకా ఈ 1 క్యాప్ మనము మొక్కలకు స్ప్రే చేసుకుందాం. చూడండి మంచి ఇంట్లోనే మనం రెమెడీస్ ఇలా తయారు చేసుకొని చీడపీడలకు చక్కగా మనం ఇచ్చామనుకోండి, ఇంకా మనం బయటకు వెళ్ళాలి, మందులు ఏమున్నాయి, ఏం కలిపారు, వాళ్ళు ఏం వేశారు, నిమ్మాయిల్ అంటుండ్రు, నిమ్మాయిలు కూడా కరెక్ట్గా ఉండట్లేదండి, చూసి తీసుకోండి. ఈ మధ్యలో నిమ్మాయిల్ కూడా వేరే కెమికల్ స్మెల్తో వస్తున్నాయి, చూసి తీసుకోండి జాగ్రత్తగా. ఇట్లాంటివి అయితే మనకు టెన్షన్ ఉండదండి. చూడండి మనం ఏది మనం మొక్కలకు స్ప్రే చేసినా కూడా వెజిటేబుల్స్ ఏమున్నా ఫస్ట్ మనం హార్వెస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే మొక్కలకు స్ప్రే చేయండి. ముందు మనము కూరగాయలు తెంపుకోకుండా మనము స్ప్రే చేసినామంటే వాళ్ళు ఒక కనీసం అందులో ఏముండదు అన్నీ మనం తినేవే, కానీ అయినప్పటికీ ఒక రోజంతా మనం వదిలేయడం బెటర్, 1-2 డేస్. అందుకని ఏమున్నా కూడా ముందే హార్వెస్ట్ చేయండి. ఈరోజు మార్నింగ్ వంకాయలు చాలా వచ్చినాయి, నేను వంకాయలు అవన్నీ హార్వెస్ట్ చేసినాను. ఇది ఈవినింగ్ వరకు కొంచెం పెరుగుతుందిలే అని వదిలేసిన అలసంద. చూడండి చక్కగా మనం స్ప్రే చేసుకుందాం. ఇది మీకు చూపించడం కోసం నేను వదిలేసాను. చెట్లు మొత్తం నిండాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇగో నల్ల పెయిన్ ఎట్లా వచ్చిందో చూడండి. చూడండి ఇది పెయిన్. ఇక బీస్ వచ్చాయి చూడండి, ఎన్ని బీస్ ఉన్నాయి చూడండి. ఇక హనీ బీస్ అగుపడుతున్నాయండి. ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి మిద్దె తోటకి. ఇవన్నీ పోవు, ఎక్కడ పోవు, ఎందుకంటే మనం దీంట్లో బెల్లం వేసాం, బెల్లం వేసాం కాబట్టి అవి తిరిగి మళ్ళీ రావడానికే ఇష్టపడతాయి, కానీ ఎటు పోవండి. ఇట్లా బీస్ని అట్రాక్ట్ చేయాలి మనం, చాలా ఇంపార్టెంట్ బీస్ని అట్రాక్ట్ చేయడం అనేది. చూడండి చక్కగా ఎన్ని బీస్ వచ్చినాయి, హనీ బీస్ అండి ఇవి. ఇవి మన మిద్దె తోటకు మేలు చేస్తే, వీటినే మనం అట్రాక్ట్ చేయాల్సింది. ఈ చేదు వల్ల అవి వెళ్ళిపోవండి, మనకి పెస్ట్ మాత్రమే వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను, ఇది మంచి అన్ని ఆకులు ఈ పెయిన్ ఉన్న చోట అంతా తగిలేలాగా అన్ని ప్లేస్లలో ఇట్లా మంచిగా స్ప్రే చేసుకోండి. బాగా పనిచేస్తుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బీరకాయ వచ్చింది, నేను ఇదివరకు చూపించాను, కానీ మంకీస్ వస్తున్నాయి. ఈ రెడ్ కలర్కి మంకీస్ భయపడతాయండి. నేను ఈ రెడ్ కలర్ కవర్ ఒకటి దీనికి తొడిగాను, ఎయిర్ పాస్ అవుతుంది కానీ అవి భయపడే అది కాయ ముట్టొద్దని చెప్పి అలా వేశాను.
ఇలా స్ప్రే చేసుకోండి ఆకులన్నీ దడిచేలాగా. ఇంకా ఇది ఫర్మెంట్ అయితే అంటే ఎక్కువ రోజులు మనం ఆపినామనుకోండి ఇంకా మంచిగా తయారవుతుంది ఇది. ఇప్పుడు ఇది ఫ్రెష్ కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది చీడపిడలకి. అప్పుడు మనకు ఫర్మెంట్ అయిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత మనం 1 ml తీసుకున్నా సరిపోతుందండి. నేనైతే ఇప్పుడు 5 ml తీసుకున్నాను. ఒక క్యాప్ 5 ml వరకు ఉంటుందండి. చక్కగా ఇట్లా స్ప్రే చేసుకోండి. చూడండి ఎంత వచ్చిందో. ఒక చిక్కుడు జాతి మొక్కలే ఇవి ఇబ్బంది పెడుతూ ఉంటాయండి మనల్ని. ఇదొకటి, తర్వాత పిండి నల్లి ఒకటండి, అది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇవి ఓకే అండి. ఇట్లా మనం ఏదో మనకు ఉన్న దాంతో చేసుకొని మనము చీడపీడలకు నివారణకు ప్రయత్నం చేయాలి. మంచి రిజల్ట్ ఉంటుందండి. వెల్లుల్లి రసము, తర్వాత నిమ్మకాయ తొక్కలు మనం బెల్లం కలిపి ఫర్మెంట్ చేసింది, తర్వాత అల్లం రసము, అల్లం వెల్లుల్లి రసము, ఇవన్నీ బాగా పనిచేస్తాయి. ఇవన్నీ మనం వాడుకోవచ్చు, వాడి చీడపీడలను నివారించుకోవచ్చు అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్, తప్పకుండా లైక్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, బాయ్.